శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని ఆజాది కా అమృత్ మహోత్సవంలో బెజ్జిపురం యూత్ క్లబ్ ఎం ప్రసాదరావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రసాదరావు, కేవీ ధర్మారావు కార్యదర్శి, జి అప్పలనాయుడు కోశాధికారి, ఐ అప్పారావు ఈసీ సభ్యుడు, ఐ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय, भारत माता की जय, गांधी महात्मा की जय, गांधी महात्मा की जय, बोलो फुट दे जय, गांधी बोलते हैं जय, भगवान बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, बोलो भारत माता की जय. వసంతాల నుండి 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి మన భారత స్వాతంత్ర వేడుకల్ని మన సంస్థ తరపున మన గ్రామం పెద్దల తరపున నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమంలో జెండా మీద పాట పాడవలసిందిగా మన ఐసీబీ కుటుంబ సభ్యులను కోరుతున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యూత్ క్లబ్ ఎజ్జిపురం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా మన సంస్థ ప్రమోట్ చేసినటువంటి గోగు కిరణాలు ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ వారు విజయనగరంలో రైల్వే స్టేషన్లో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్లో భాగంగా ఒక స్టాల్ను ఏర్పాటు చేయమని ఉత్తర్వులు ఇచ్చినందుకు రైల్వే శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ గత నెల రోజులుగా అక్కడ జూట్ వస్తువుల యొక్క అమ్మకాలను సంస్థ చేపడుతున్నది. దీనికి ప్లాస్టిక్ నిషేధము జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మంచి గిరాకీ జూట్ బ్యాగులకి అక్కడ వచ్చింది. అలాగే రాబోయే కాలంలో ఇంకా ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులను కానీ అలాగే క్లాత్ బ్యాగులను అతి తక్కువ ధరకి వినియోగదారులకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో మేము కృషి చేస్తున్నాము. అలాగే మా యూత్ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ట్యాక్స్ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్జెండర్స్కి 90 మందికి
పెన్షన్స్ మంజూరు చేశారు. పెన్షన్స్ వాళ్ళు పొందుతున్నారు. అలాగే వారికి గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం జరిగింది. మరి జాతీయ న్యాయాధికార సేవా సంస్థ వారు కృషితో ట్రాన్స్జెండర్ల యొక్క హక్కుల పరిరక్షణకి చాలా కృషి జరిగింది. ఈ మధ్యన వారికి ప్రభుత్వం నుంచి పథకాలన్నీ కూడా అందించాలి అనేది, ట్రాన్స్జెండర్ను కూడా ఒక జెండర్గా గుర్తించడం కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించినందుకు న్యాయ సేవా సాధికార సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే మహిళా సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, విముక్తి పొందినటువంటి మహిళా సెక్స్ వర్కర్లకు కూడా వారి హక్కుల పరిరక్షణకు కానీ వారి యొక్క